ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పిఏ అర్జున్రావు ఇంటిపై కొత్తపాలెం వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అర్జున్రావు బంధువు అయిన ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అర్జున్రావు ఇంటికి వెళ్లి అతనిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. నందిగామ పోలీస్ స్టేషన్ లో ఇరు వర్గాల మధ్య కేసు నమోదైంది. మన అబ్బాయి మేము తలుపు తీసాం. అర్జున్రావు గారు ఉన్నాడని అబ్బాయి అడిగారు. బాగున్నాడు ఉన్నాడు అయ్యా అన్న. అబ్బాయి నేను ఎవరో పిలుస్తున్నానంటే అర్జున్రావు గారు బయటికి పోయారు. బయటికి పోయిన తర్వాత ఈ అబ్బాయి కదవాళ్ళు ఇద్దరు లోనికి వచ్చారు. లోనికి వచ్చి కూర్చున్నారు. కూర్చున్నాక వేరే అబ్బాయి ఏదో ఏదో మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే మా చెల్లి అరిచింది, ఎందుకురా ఏం పోవాలా ఏంది, మన తూరువాడమే అయితే ఏం పోవాలా ఏంది ఏంతో కూడా నేను అరిచింది. నువ్వు మాట్లాడబాక నువ్వు మాట్లాడబాక అన్నాడు. అత్తయ్య అత్తయ్య అంటున్నా, నువ్వు మాట్లాడబాక అంటే ఎవరమ్మ అమ్మ ఆ అబ్బాయి కొత్త అంటున్నాడు. అంటే ఈయన కూడా కొంచెం అరిచింది అబ్బాయిని. అరితే లేచి ఆమెని కుతిక పట్టుకున్నాడు. కుతిక పట్టుకునేటప్పటికి మా అల్లుడు ఈ అబ్బాయి పోయి మా అత్తయ్యని కుతిక పట్టుకుంటావా అని చెప్పి అబ్బాయి అబ్బాయిని పట్టుకున్నాడు. అబ్బాయిని పట్టుకుంటే వీళ్ళిద్దరు నెట్టుకుంటుంటే నేను మట్టిలో మధ్యలో పోయి మా అబ్బాయిని దేవుడికి లాగుతున్నాను. లాగేదాన్ని నన్ను వచ్చి కొట్టేశాడు. నేను ఇక నాయన నాకు ఈ దెబ్బ తగిలింది, బ్లడ్ వస్తుంది తెలియట్లా చూసుకోవట్లా. ఈ నెట్టుకుంటున్నారు పసిపిల్లలు ఇంటికి ఈ బ్యాన్ ఏడుతున్నారు. అబ్బాయి భార్య అర్జున్రావు భార్యము ఏడుతుంది చెబుతుంది. అబ్బాయి అయినా ఆలోచించట్లు అక్క అంటున్నాడు, అంత చూస్తానంటున్నాడు, ఇవన్నీ అన్న బయటకు పోతే చంపుతాను అంటున్నాడు. సత్యం చంపేస్తాను అంటున్నాడు, అక్క అంటున్నాడు, మీ ఆయన చంపేస్తాను అంటున్నాడు. ఇక అటు అంటుండగానే ఈ అమ్మాయి కూడా బతిలాడింది. ఏమంటే సారీరా మీరు చుట్టాలని ఏమంటే బాగుంటుంది సారీ చూసిన సారీ అని కూడా అంటుంది. ఇప్పుడు వాళ్ళు మీరు చుట్టాలమ్మా అర్జున్ పెద్దమ్మనండి. గొడవకు వచ్చిన వాళ్ళు అమ్మా వాళ్ళు మా చుట్టాలు మా తెలియని కూడా తెలియదు ఎవరు కూడా. మీ పేరమ్మా? నా పేరు రాజమ్మ.